So dear students, ippudu manam past perfect tense ki sambandhinchinatvanti sentences chuddam. I had walked there before he came. I had walked there before he came. Ante atanu vache munde nenu akkadaku nadichanu. Ante ikkada manam artham chesukovalsindi entante పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని జరగడానికి ముందు ఇంకొక పని జరిగిందని చెప్పేందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఐ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడకు నడిచాను. అర్థమైంది కదండి? ఒక పని జరగడానికి ముందే మరో పని జరిగిందని చెప్పేందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. వి హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడికి నడిచాము. యూ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే నీవు అక్కడికి నడిచావు. దే హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ వారు అతను అక్కడికి వచ్చే ముందే నడిచారు, లేదా అతను వచ్చే ముందే వారు అక్కడకు నడిచారు. బాయ్స్ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడిచారు. హీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ లేదా హీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు నడిచాడు. షీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచింది. ఇట్ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ ఇది అక్కడకు వచ్చే అతను అక్కడికి వచ్చే ముందే ఇది అక్కడకు నడిచింది అనే అర్థం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే రామా హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడిచాడు. సీత హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడిచింది. ఇక్కడ క్వశ్చన్ టైప్ చూద్దాం, ఇంటరాగేటివ్. హ్యాడ్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ హ్యాడ్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడకు నడిచానా. హ్యాడ్ వి వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడికి నడిచామా. హ్యాడ్ యూ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మీరు అక్కడకు నడిచారా. సో ఇలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా హ్యాడ్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే వారు అక్కడకు నడిచారా. హ్యాడ్ బాయ్స్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడిచారా. హ్యాడ్ హీ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు నడిచాడా. హ్యాడ్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచిందా. ఓకే, హ్యాడ్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచిందా. హ్యాడ్ ఇట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఇది అక్కడకు నడిచిందా. హ్యాడ్ రామా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడిచాడా. సో అలా హ్యాడ్ సీత వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడిచిందా. ఐ హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే నెగిటివ్ అన్నమాట, అతను వచ్చే ముందే నేను అక్కడికి నడవలేదు అంటే అతను అక్కడికి వచ్చేసరికి నేను అక్కడికి నడవలేదు అని అర్థం అన్నమాట. ఓకే, వి హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు మేము అక్కడికి నడవలేదు. యూ హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు నీవు అక్కడకు నడవలేదు.
They hadn't walked there before he came. అతను వచ్చే ముందు వారు అక్కడకు నడవలేదు. Boys hadn't walked there before he came. అతను వచ్చే ముందు బాలురు అక్కడకు నడవలేదు. He hadn't walked there before she came. ఆమె వచ్చే ముందు అతను అక్కడకు నడవలేదు. She hadn't walked there before he came. అతను వచ్చే ముందు ఆమె అక్కడికి నడవలేదు. ఇట్ హ్యాడెంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు ఇది అక్కడకు నడవలేదు. రామా హ్యాడెంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడవలేదు. సీతా హ్యాడెంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను రావడానికి ముందే సీత అక్కడకు నడవలేదు. ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్, ఓకే, నెగటివ్ క్వశ్చన్స్ అన్నమాట. హాడెంట్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే నేను అక్కడకు నడవలేదా? హాడెంట్ వి వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే మేము అక్కడకు నడవలేదా? హాడెంట్ యు వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే మీరు అక్కడకు నడవలేదా? హాడెంట్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. హాడెంట్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే వారు అక్కడకు నడవలేదా? హాడెంట్ బాయ్స్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడవలేదా? సో ఇలా హాడెంట్ హీ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్. ఆమె వచ్చే ముందే అతను అక్కడకు వెళ్ళలేదా? హాడెంట్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడవలేదా? హాడెంట్ ఇట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే అది అక్కడకు నడవలేదా? హాడెంట్ రామా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడవలేదా? హాడెంట్ సీతా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే సీత అక్కడకు నడవలేదా? సో ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ వాక్డ్ అని చెప్పేసి ఏదైతే వర్బ్ ఉందో దీనికి బదులుగా వేరే వర్బ్ని మీరు రీప్లేస్ చేసినట్లయితే ఇంకొన్ని వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొన్ని కాదు, ఇంకెన్నో వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేయాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.